బాపట్ల జిల్లాలో బుధ గురువారాల్లో స్టేట్ ఫుడ్ కమిషన్ మెంబర్ దేవి బాపట్ల జిల్లా అంతా విస్తృత తనిఖీలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ బాపట్ల జిల్లాలో పలు అంగన్వాడీ కేంద్రాలు పాఠశాలల్లో తనిఖీ చేయడం జరిగిందని ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించిందంటూ ఆమె మండిపడ్డారు. కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పాఠశాలల్లో జరుగుతున్న అక్రమాలు స్పష్టంగా కనిపించాయని వాటిపై అధికారులకు ఫిర్యాదు చేశామని తెలియజేశారు. పేరు గంజమాల దేవి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యురాలుగా ఈరోజు బాపట్ల జిల్లాలో మరి తనిఖీలు నిర్వహించడం జరిగింది. మేము వచ్చిన కాడి నుంచి మరి ఇక్కడ ఉన్న సివిల్ సప్లై ఆఫీసర్ డిఎస్ఓ గారి ఆధ్వర్యంలో ఈ ఫైవ్ లైన్ డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్ సెకండ్ లైన్ అధికారులు అందరం కలిసి మరి ఫీల్డ్ విజిట్కు వెళ్ళాం. మేము చూసిన వాటిల్లో అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి, అలాగే మిడ్ డే మీల్స్కి జగనన్న గోరుముద్ద పథకం ఎలా అమలవుతుందో చూసాము. అట్లనే హాస్టల్స్కి వెళ్ళాము, పిల్లలకి వాళ్ళకి అందవలసిన ఆహారం క్వాంటిటీ ఇస్తున్నారా లేదా, క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నారా లేదా చెక్ చేయడం జరిగింది. అట్లనే స్కూల్స్లో మిడ్ డే మీల్స్ జగనన్న గోరుముద్ద కూడా పిల్లలకి ఎలా అందుతుందో చెక్ చేయడం జరిగింది. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీ స్త్రీ దగ్గర నుంచి బాలింత దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు భోజనం టీహెచ్ఆర్ కరెక్ట్గా అందుతున్నాయా లేదా చెక్ చేయడం జరిగింది. అట్లనే మరి పిహెచ్సిల్లో కూడా గర్భవతులు ఎవరైనా ఎనిమిదిగా ఉన్నారా, హై రిస్క్ కేసులు ఏమైనా ఉన్నాయా అని చెక్ చేయడం జరిగింది. ఇవన్నీ వీటన్నింటి కాన్సెప్ట్ ఏంటి అంటే, మనం ఏదైతే ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందుతున్నారో ఆ లబ్ధి పొందే వాళ్ళకి ప్రభుత్వం ఇస్తున్న అర్హత కలిగిన ఆ లబ్ధి పొందిన వ్యక్తికి ప్రభుత్వం ఇస్తున్న పథకం అంటే పీడిఎస్ రైస్ ఇస్తాం మనం ఇళ్ళకి. అట్లానే ఎండీ వ్యాన్స్ ద్వారా వాళ్ళకి అన్నీ అందిస్తూ ఉన్నాము సివిల్ సప్లై ఆఫీస్ వాళ్ళు ద్వారాగా. అట్లనే ఐసిడిఎస్ వాళ్ళు పిహెచ్సిల్లో స్కూల్స్లో హాస్టల్స్లో ఇవన్నీ కూడా పిల్లలకి సక్రమంగా అందుతుందా లేదా అని చూసే బాధ్యతను మేము తీసుకున్నాం. కాబట్టి మా ఫుడ్ కమిషన్ చైర్మన్ గారు, మేము అందరము కూడా విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ ఉన్నాము. ప్రభుత్వం ఏదైతే సంకల్పంతో మార్పు రావాలి, పిల్లలందరూ కూడా చక్కగా తినాలి, పెద్దవాళ్ళకి చక్కగా ఆహారం అందాలి, మనం ఇచ్చే టీహెచ్ఆర్ అందాలి, అలాగే ప్రతి ఇంటికి కూడా పీడిఎస్ రైస్ రూపంలో అన్నీ వెళ్ళాలని ప్రభుత్వం ఏదైతే కాన్సెప్ట్తో ఉందో అది ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ప్రతి అధికారిది.